ప్రత్యేక హోదా మళ్ళీ ఒకసారి రాజేసింది నీతి ఆయోగ్ ఒకప్పుడు ఆ నీతి ఆయోగే ప్రత్యేక హోదా అంశంకి సంబంధించి ముగిసిన అధ్యాయమని ప్రకటించింది దాంట్లో మేము ఆర్థిక సంఘం పరంగా సిఫార్సులు చేసామని ఇప్పుడు బీహార్కి ప్రత్యేక హోదా అంశం అన్నటువంటిది వ్యక్తిగతమా టోటల్ నీతి ఆయోగ్ నిర్ణయం అనేది తేల్చి చెప్పాల్సిన అంశం రాజీవ్ కుమార్ తాజాగా చేసినటువంటి ప్రకటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అడిగినప్పుడు చెప్పిన దానికి ఇప్పటిదానికి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది చెప్తుంది పన్నెండు పాయింట్ మూడు ఒక్క శాతం పేదలు ఆంధ్రప్రదేశ్లో అయితే యాభై ఒకటి పాయింట్ తొమ్మిది ఒక్క శాతం పేదలు బీహార్లో ఉన్నారు జార్ఖండ్ ఉత్తరప్రదేశ్లో కూడా అదే విధమైనటువంటిది ఉన్నారు అన్నటువంటి ఇదే జరిగితే ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒకటి స్పష్టత ఇచ్చేయాలి మేము పవర్లోకి వస్తామంటే హోదా ఇస్తాం లేదంటే ఇవ్వం అన్నటువంటి లేదు ఇది గతంలో కూడా ఇట్లాగే హోదా గురించి అప్పుడు ప్యాకేజీ అన్నప్పుడు హోదాతో ఏం ఉరుగుతుందంట మూడున్నర వేలు నాలుగు వేలు ఏడు వేలు కోట్ల రూపాయలు అని మాట్లాడి నా చంద్రబాబు గారికి అనుగుణంగా పుంకాను పుంకాను కథనాలు రాసింది ఆంధ్రజ్యోతి ఈనాడు కూడా హోదా వలన హోదాకి నన్ను దాన్ని ఏమంటారు సబ్సిడీలు ఏదైతే ట్యాక్స్ ఎగ్జిబిషన్స్కి సంబంధం లేదని రాసిన వాళ్ళు కూడా వీళ్ళే మళ్ళీ తర్వాత చంద్రబాబు గారు హోదా అనగానే హోదా అని రాసింది వీళ్ళే ఇప్పుడు ప్రస్తుతం అయితే పత్రికలు ఎలాగూ యాంటీ మోడీ ఉంటాయి యాంటీ జగన్ కూడా ఉంటాయి కాబట్టి మెజార్టీ పత్రికలు ఇంకోటి ఈవెన్ సాక్షి కూడా అదే రాసుకొస్తుంది హోదా అనేటువంటిది కనుక ఇస్తే కాబట్టి ఆంధ్రాలో ఇప్పుడు తేలాల్సింది ఒకటే స్పష్టత హోదా అన్నటువంటి కాన్సెప్టు రాజకీయ నిర్ణయమా నిర్ణయం ఏ రాష్ట్రానికి ఇవ్వకపోతే ఆ కారణం మీద ఆగింది పార్టీ అయితే నష్టపోయింది బట్ ఇక్కడ పబ్లిక్ కూడా కొంతవరకు అర్థం చేసుకున్నారు ఒక రాష్ట్రానికి ఇచ్చి ఇవ్వకపోతే హోదా అనేది ఇవ్వడం ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆంధ్రాకి ఇచ్చి తీరాలి ఎందుకు అంటే ఆనాడు రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఆదాయం హైదరాబాద్ కోల్పోతున్నటువంటి సందర్భంలో హోదా ఇక్కడ ఒక ప్రత్యామ్నాయమైంది పోలవరం ఆంధ్రాకి ఇచ్చారు దానికి ప్రతిగా బట్ హైదరాబాద్ స్థాయి డెవలప్మెంట్ అనేది పోలవరంతో అయితే సాధ్యం కాదు వ్యవసాయపరంగా ఉపయోగపడింది కానీ మరొక ప్రత్యామ్నాయం కావాల్సినటువంటిది హోదా అవుతుంది హోదా అన్నటువంటిది ఇచ్చి తీరాలి అప్పుడు ఒకవేళ లేదు అనుకుంటే ఎవరికి ఇవ్వకపోతే అభ్యంతరం ఎవరికైనా ఇవ్వడం ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆంధ్రాకి ఇవ్వాలి ఇది ఆంధ్రాకి సంబంధించిన బీజేపీ నేతలు కేంద్రం దగ్గర అవసరమైతే చొక్కాలు పట్టుకుని నుంచి తేల్చుకోవాల్సిన అంశం లేకపోతే శాశ్వతంగా ఈ రాష్ట్రంలో సమాధవుతారు